ఈ నెల పొందొంది కూడా ఒంగోలులో రీపోలింగ్ అంటే మాక్ పోలింగ్ నిర్వహించేందుకు కూడా అధికారులు చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇక్కడ జనార్దన్ గారు 34,060 ఓట్లతో భారీ మెజార్టీతో కనీవినీ ఎరగని మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఆపోనెంట్గా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా దీన్ని సవాల్ చేస్తూ ఎన్నికల కమిషన్కు కూడా కొంత అమౌంట్ కట్టి కూడా ఆయన చలాన రూపంలో కట్టి కూడా రీకౌంటింగ్ అడుగుతూ ఉన్నారు. దీని మీద మీ స్పందన? అది మాక్ పోలింగ్ అండి, గెలుపోవటం దృష్టిలో పెట్టుకొని అంటే ఇంత మెజారిటీ వచ్చింది, నాకు కొంత అనుమానంగా ఉంది, ఇది కరెక్టేనా, ఈవీఎంలు కరెక్టేనా అని అడిగిన దానికి కోర్టు ఏంటంటే వాళ్ళకి మాక్ పోలింగ్ చేసుకునే దానికి పర్మిషన్ ఇచ్చింది. అందుట్లో ఏంటంటే ఈవీఎంలు ఎంతవరకు కరెక్టు అనేది తేలుతుంది, అంతే, అంతకుమించి ఇంకా గెలుపు ఆయన గెలుపుకి ఈయన ఓటమికి తర్వాత వాటిల్లో ఏమి ఇదేమి ప్రాబ్లం ఏమి ఉండదు. సో డెఫినెట్గా ఈవీఎం ప్రకారంగా 100% అవి కరెక్టే ఈవీఎంలు. ఇప్పుడు అది గెలుపు అనేది 34,000 మెజారిటీ అనేది వ్యతిరేకత, పార్టీ మీద ఉన్న వ్యతిరేకత, అంత ముందర ఉన్న పార్టీ మీద, తర్వాత లోకల్ నాయకుల మీద వ్యతిరేకత, తర్వాత ఈయన చేసిన అభివృద్ధి మీద సానుకూలత, ఈ మూడు కలగలుపుకొని అక్కడ 34,000 మెజారిటీ వచ్చింది. అంతేగాని ఈవీఎంలు హ్యాకింగ్ చేశారని, తర్వాత వాళ్ళు యాక్చువల్గా జరిగితే ఇంకా మాకు మన జనార్దన్ గారికి ఇంకా చాలా మంచిది, ఎందుకంటే ఆ మాక్ పోలింగ్లో 100% ఈవీఎంలు వాట్ ఈజ్ వాట్ అనేది ఈవీఎంలు క్లారిటీ వస్తుంది. అది వచ్చిన తర్వాత ఇంకా మా కార్యకర్తలు ఇంకా వాళ్ళు మాట్లాడకుండా ఉంటారు, అయితే అవతల ప్రతిపక్షం వాళ్ళు, ఎందుకంటే ఈవీఎంలు మా హ్యాక్ చేశారన్న కాన్సెప్ట్ ఇంకా రాకుండా పోతుంది. అది జరగడమే ఉత్తమం, అది జరిగితేనే మంచిది కూడా. రేపు 15వ తేదీ కూడా సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టడం జరిగింది, జనాల్లో కూడా స్పందన వస్తుంది. అయితే వైసీపీ మాత్రం తల్లికి వందనం, ఫ్రీ బస్సు వీటి మీద కూడా విమర్శలు చేస్తూ ఉంది. దీని మీద రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందండి వాళ్ళ పాలనలో. సో అవన్నీ సెటరేట్ చేసుకొని ఒక్కొక్కటి ఆయన అనౌన్స్ చేసింది ప్రతి ఒక్కటి కూడా చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నాడు ఆయన. అట్లాంటిది ఏకాఏకిన వచ్చిన 2 నెలల్లోనే అన్నీ చేయాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు. కనీసం 6 నెలలు టైం అన్నా ఇవ్వాలి వాళ్ళు. ఈ 6 నెలల్లో ఏదైనా జరగంది ఉంటే అప్పుడు వాళ్ళు బయట విమర్శిస్తే దానికి కొంత వాళ్ళకి కూడా ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. లేకపోతే ఇదే చెప్తుల్లో 36 హత్యలు జరిగినాయి అని చెప్పి అబద్ధం చెప్పి మీడియా పరంగా అట్లాంటి ఇప్పుడు దానిలో ఎలా అభాస్ పాలయ్యారో, ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా ఈ స్టార్ట్ తల్లికి వందనం స్టార్ట్ చేయలేదు, ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేయలేదు. ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేయడానికి ఇంకా అక్కడ ప్రతి రాష్ట్రంలో ఎలా జరుగుతుంది అనేది దాని మీద ఒక స్టడీ చేస్తూ ఉన్నారు. అది తీసుకొచ్చుకొని తర్వాత వాళ్ళు ఎలా ఇవ్వాలనేది బడ్జెట్ చూసుకొని అన్నీ చూసుకొని చేస్తారు. చేయకుండా ఏముండే క్వశ్చన్ లేదు. 100% చంద్రబాబు నాయుడు గారు వారు ఏమనుకున్నారో, 6 సూత్రాల పథకాలు ఇవన్నీ కూడా 100% ఫుల్ఫిల్ చేస్తాడు. రాష్ట్రం 100% అభివృద్ధి చెందుద్ది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వచ్చి కనీసం 2 నెలలు కూడా కాలేదు, జనార్దన్ గారు ఈ లోపే కొన్ని నిధులతోటి కొన్ని రోడ్స్ స్టార్ట్ చేశారు, మొన్న బ్రిడ్జ్ ఒకటి స్టార్ట్ చేశారు ఆలూరు దగ్గర. ఇప్పుడు వాటి మీదే కసరత్తు జరుగుతూ ఉంది. అంటే ఇంకా వెంటనే వచ్చిన వెంటనే అన్నీ జరగాలంటే జరగవు కదా. అది రాబోయే రోజుల్లో కూడా ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో కూడా కని విరిగి ఎరుగని రీతిలో కూడా అభివృద్ధి సంక్షేమం పరుగులు పెడుతుందని కూడా మనతో పాటు డాక్టర్ సీతారామయ్య గారు కూడా ఉద్ఘాటించారు. అయితే భవిష్యత్తులో కూడా ఒంగోలులో మరిన్ని సంక్షేమ పథకాలు వచ్చి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, 15 ఆగస్టు కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టబోయేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలందరికీ చేరువ కావాలని కెమెరామెన్ వెంకటేష్తో రత్నం, ఒంగోలు మీడియా, ఒంగోలు.